ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ త్రీ సీజన్ లో అటర్ ఫ్లాప్ అవుతున్న టీమిండియా ఈసారి ఆరెంజ్ క్యాప్ గెలుస్తాడని నమ్మకంగా చెప్పాడు ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ సీజన్ మొదలయ్యాక అతని పెర్ఫార్మెన్స్ చూసి పాంటింగ్ తో పాటు ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు అట్టర్ ఫ్లాప్ అవుతున్న పృథ్వీకి అండగా నిలుస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్ కోచింగ్ స్టాఫ్ తాజాగా ఢిల్లీ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ పృథ్వీ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు పృథ్వీ ఇరవై ఓవర్ల పాటు కూర్చొని ప్లేయర్ గా టీమ్ లోకొచ్చాడు మ్యాచ్ లో ముందు నుంచి ఉండి ఉంటే క్రీజ్ లో ఫీల్డింగ్ చేస్తూ అటు ఇటు పరిగెడుతూ యాక్టివ్ గా ఉండేవాడు పృథ్వీషా స్కిల్స్ ఏ భారత బ్యాటర్ కి తక్కువేమి కాదు తొలి టెస్ట్ లోనే పృథ్విషా టాలెంట్ ఏంటో అందరూ చూశారు అతను కొత్తగా నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు నేను చూసిన బెస్ట్ ప్లేయర్లలో పృథ్వీషా ఒకడు గతేడాది కూడా అతనితో చాలా సార్లు మాట్లాడాను పృథ్వీషా అందరిలా కాదు అతను ఒక డిఫరెంట్ ప్లేయర్ మామూలుగా ఏ ప్లేయర్ అయినా ఫెయిల్ అయితే ఇంకా ఎక్కువగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాడు కానీ పృథ్వీషా ఫెయిల్ అయితే బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఇష్టపడు అది పరుగులు చేసినప్పుడు చాలా సమయం నెట్స్ లో గడుపుతాడు పృథ్విషా ఇలా ఆడితే అవుట్ అవుతా అని భయపడ్డు తప్పులు చేయడానికి కంగారు పడ్డు ఏ బౌలర్ నైనా ఎలాంటి పరిస్థితులు అయినా ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు నా ఉద్దేశంలో శైలికి భిన్నంగా కాస్త జాగ్రత్తగా చూసుకుని ఆడాలని అనుకుంటే ఎక్కడో ఉండేవాడు అయితే అది పృథ్విషా కాదు నా ఉద్దేశంలో పృథ్విషా టాలెంట్ విషయంలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మహేంద్ర సింగ్ ధోని వంటి లెజెండ్స్ కి తక్కువేమీ కాదు అంటూ కామెంట్ చేశాడు షేన్ వాట్సన్